హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడున్న కోవిడ్ టైంలో మనం ఫేస్బుక్ ఓపెన్ చేసిన, వాట్సాప్ ఓపెన్ చేసిన, చూసే మెసేజెస్, ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఇన్ కేస్ దొరికేది ఉంటే ఏమైనా లీడ్స్ ఇవ్వండి అని. అసలు కోవిడ్ పేషెంట్స్ కి ఆక్సిజన్ అవసరం ఎందుకు వస్తుంది? ఇది తెలుసుకునే ముందు మన లంగ్స్ ఎలా పనిచేస్తాయి, ఆక్సిజన్ మనం ఎలా పీల్చుకుంటాం, ఎలా వదులుతాం, అది చూద్దాం. నార్మల్ హెల్తీ పర్సన్ యొక్క లంగ్స్ ఎలా ఉంటాయండి? మన లంగ్స్ మన ఊపిరి పీల్చుకోవడానికి, వదలడానికి యూజ్ అవుతాయి. మనం ఊపిరి తీసుకునేటప్పుడు ఆ గాలి గొంతు నుంచి ట్రేకియాకి, ట్రేకియా నుంచి బ్రాంకస్ కి, బ్రాంకస్ నుంచి ఇలా లెఫ్ట్ అండ్ రైట్ లంగ్స్ లోకి వెళ్తుంది. ఈ లంగ్స్ లో మళ్ళీ మనకి సెకండరీ బ్రాంకస్, టెరిషియరీ బ్రాంకస్ అండ్ అక్కడ నుంచి బ్రాంకియోల్స్ కి, బ్రాంకియోల్స్ నుండి వెళ్తుంది. ఈ అల్వియోలి అంటే నథింగ్ బట్ ఒక సాక్, ఇలా బ్యాగ్స్ లా ఉంటాయండి. ఇక్కడ అల్వియోలి అండ్ బ్లడ్ వెజల్స్ కి మధ్యలో ఒక థిన్ లేయర్ ఉంటుంది. ఈ థిన్ లేయర్ ఒక మెంబ్రేన్ లా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఆక్సిజన్ క్వాంటిటీ బ్లడ్ లో కంటే అల్వియోలీలో ఎక్కువ ఉంటుంది కాబట్టి అల్వియోలీ నుంచి ఆక్సిజన్ బ్లడ్ లోకి డిఫ్యూజ్ అవుతుంది. ఈ బ్లడ్ పల్మోనరీ వీన్స్ నుంచి హార్ట్ కి వెళ్తుంది, అక్కడ నుంచి మన బాడీ పార్ట్స్ అన్నిటికీ సప్లై అవుతుంది. సిమిలర్ గా కార్బన్ డైఆక్సైడ్ పల్మోనరీ ఆర్టరీ నుంచి అల్వియోలీకి వెళ్ళి లంగ్స్ త్రూ బయటకు వెళ్ళిపోతుంది. ఇది జనరల్ గా హ్యూమన్ లో జరిగే ప్రొసీజర్. ఇప్పుడు కరోనా వైరస్ తో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళలో ఎలా ఉంటుందో చూద్దాం. అసలు ఆ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్స్ లో ఎలా ఉంటుందో చూసే ముందు కరోనా వైరస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. జనరల్ గా కరోనా వైరస్ లో పార్ట్స్ వచ్చేసి ఈ స్పైక్ అని స్పైక్ ప్రోటీన్ ఉంటుంది, దాంతో పాటు ఇక్కడ ఎన్వలప్ ఉంటుంది అండ్ ఈ న్యూక్లియోప్లాసిడ్ ఆర్ఎన్ఏ, ఈ జీనోమ్ ఆర్ఎన్ఏ అని చెప్పేసి ఈ పార్ట్స్ ఉంటాయి. ఈ సార్స్ కోవిడ్ వైరస్ ఐదర్ ముక్కు నుంచి కానీ నోరు నుంచి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ప్రతి సెల్స్ కి రిసెప్టార్స్ ఉంటాయి, ఈ అల్వియోలి కూడా రిసెప్టార్స్ ఉంటాయి. ఈ రిసెప్టార్స్ కి స్పైక్ అటాచ్ అవుతుంది. ఈ కోవిడ్ వైరస్ ఏం చేస్తుందంటే అల్వియోలి పైన ఉండే రిసెప్టార్స్ తో వైరస్ కు స్పైక్ మెటీరియల్ అటాచ్ అయ్యి గ్యాస్ ఎక్స్చేంజ్ కాకుండా ఆపుతుంది. అందుకనే కోవిడ్ తో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఆక్సిజన్ ప్రాబ్లం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ అటాచ్ అయిపోయాక ఇక్కడ కనిపిస్తుంది అండి ACE2 రిసెప్టార్స్. ఈ స్పైక్ ప్రోటీన్ మనకు ఇక్కడ అటాచ్ అయిపోతుంది. ఇక్కడ అటాచ్ అయ్యాక ఇది బ్రేక్ చేసుకొని ఈ హ్యూమన్ సెల్ లోకి ఎంటర్ అయిపోతుంది. మనకేంటంటే ఏదైనా ఫారెన్ పార్టికల్ ని మనం యాంటీజెన్స్ అంటాం. ఈ ఫారెన్ పార్టికల్స్ వచ్చినప్పుడు WBC వచ్చేసి మనకు యాంటీబాడీస్ ని జనరేట్ చేస్తుంది. యాంటీబాడీస్ వచ్చేసి మన యాంటీజెన్స్ తో ఫైట్ చేస్తుంది, అంటే ఈ ఫారెన్ మెటీరియల్స్ తో ఫైట్ చేసి బట్ నథింగ్ బట్ వైరస్ తో ఫైట్ చేసి కిల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలా ఫైట్ చేసినప్పుడు యాంటీబాడీస్ కూడా చనిపోతూ ఉంటాయి. ఈ చనిపోయిన యాంటీబాడీస్ పస్లా మారుతుంది, ఫస్ట్లా మారి నార్మల్ కొంచెం ఉంటే పర్లేదు. సో లంగ్స్ లో ఇలా ఫ్లూయిడ్ ఫిల్ అయిపోయినప్పుడు మనలో ప్రెషర్, లంగ్స్ లో ప్రెషర్ ఎక్కువయ్యి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. అలాంటి టైంలో మనకు ఆక్సిజన్ సపోర్ట్ కావాల్సి వస్తుంది. ఆక్సిజన్ సపోర్ట్ ఒకటి సరిపోదు, బికాస్ స్ట్రెస్ ఎక్కువయ్యి మనకు ఊపిరి పీల్చుకునే శక్తి కూడా ఉండదు. అలాంటి టైంలో వెంటిలేటర్స్ పెట్టి మనకు ఆక్సిజన్ అనేది లోపలికి పుష్ చేస్తూ ఉంటారు. ఇదండి మనకు కోవిడ్ టైంలో ఆక్సిజన్ సపోర్ట్ ఎందుకు కావాల్సి వస్తుంది అనే దానికి రీజన్. ఐ హోప్ యు లైక్ అవర్ వీడియో. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.